విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకు నియోజకవర్గం పరిధిలో గల హుకుంపేట మరియు అనంతగిరి మండల పరిధిలో గల పలు గ్రామాల్లో నేడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెట్టి పాల్గొన మరియు మండల ఎంపీపీ కోడ రాజబాబు పలు గ్రామాల్లో పర్యటించారు. ముందుగా ఆయా గ్రామాల్లో గల గిరిజనులతో మమేకమై వారి సమస్యలు ఇబ్బందులు తెలుసుకున్నారు. రెండు మండలాల్లో ఎమ్మెల్యే పాల్గొన నిధులతో నూతనంగా చేపడుతున్న రహదారులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేడు కొన్ని పనికిమాలిన పార్టీలకు చెందిన వ్యక్తులు అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే గిరిజనులు పట్టించుకోవడం లేదు, అభివృద్ధి చేయలేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల వంటివి చూసి ఓర్వలేక రాబోయే రోజుల్లో మా పార్టీ జెండా అయినా ఉంటుందా లేదా అనే భయభ్రాంతులకు గురై చేస్తున్నారనేది మన్యంలో గల గిరిజనులందరికీ తెలుసునని, గతంలో పాలించిన పార్టీలు ముఖ్యంగా పచ్చపార్టీ వారు మారుమూల ప్రాంతాల్లో గల గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించే జ్ఞానం కూడా లేకపోవడం బాధాకరమైన విషయమని, నేడు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మన్యంలో అనేక ప్రాంతాలకు విద్య, వైద్య, విద్యుత్, రహదారి వంటివి కల్పించాలనే ఉద్దేశంతో కోటాను కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని, గతంలో ఏ పార్టీ కూడా చేయని విధంగా నేడు అరకు నియోజకవర్గంలో గల మారుమూల ప్రాంతాలు సుమారు 200 గ్రామాలకు పైగా నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించామని, గిరిజన ప్రాంతంలో బాక్సైట్ వింతుకు మధ్యలో గల ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న రాష్ట్ర అధికార ప్రభుత్వం వత్తాస పలుకుతుందని మీరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ అధికారం రాకుండా ముందే వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను ఉండగా తవ్వకాలనే పదమే ఉండదని, ఆరాడే గిరిజనకు హామీ ఇచ్చారనే విషయం తెలుసుకోమని, ఇది నిజమా అబద్దమా అని తెలియాలంటే తప్పుడు ప్రచారం చేయటం కాదు, దమ్ముంటే నేరుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అనంతరం ఎంపీపీ కూడ రాజబాబు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే ఏసీ రూముల్లో కూర్చొని తమ విధులు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ కానీ ఎమ్మెల్యే నన్ను గెలిపించిన గిరిజన ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మారుమూల ప్రాంతాలకు వెళ్తే ప్రాణహాని ఉంటుందనే విషయం కూడా పక్కన పెట్టి మరీ నేరుగా వచ్చి సమస్యలు పరిష్కారం చేయటం అనేది గిరిజనుల అదృష్టంగా భావిస్తున్నామని, గతంలో ఉన్న పార్టీ హాయంలో పచ్చ పార్టీలో ఉన్న వారికి మాత్రమే నూతన గృహాలు కానీ ఎటువంటి పథకాలైన వారికి కేటాయించిన తర్వాతే గిరిజనులకు అందేలా చేసేవారని, కానీ నేటి ప్రభుత్వం మరి మన ఎమ్మెల్యే గిరిజనులు అందే పథకాల్లో కుల మత భేదాలు లేకుండా ఎటువంటి స్వలాభం కోసం ఆలోచించకుండా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందేలా చేయడం అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని అన్నారు. దీనికి నిదర్శనం ఏమిటంటే మా గ్రామంలో మంచినీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కరించాలని, దానికి సరిపడా నిధులు నేను సొంతగా ఇస్తానని చెప్పడంలోనే ఆయన గిరిజనులకు చేస్తున్న సేవ మన్యం అభివృద్ధికై ఆయన పడుతున్న తపన తాపత్రయం కనిపిస్తుందని, రాబోయే రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉంటే గిరిజనులకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు అనేవి ఉండవని, తమరు ఇప్పుడున్న పదవి కంటే ఉన్నతమైన పదవి చేపట్టాలని, మీరు ఆ స్థాయికి మీరు వెళ్లేందుకు మేము ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటామని, తోడు మాత్రమే కాదు తమరిని ఆ స్థాయిలో ఉండేలా చేయటం మా బాధ్యత అని, రాబోయే రోజుల్లో మీరే మా ఎమ్మెల్యేగా ఉండటం తథ్యమని భావోద్వేగంతో తెలియజేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే పాల్గొనతో సహా మండల ఎంపీపీ రాజబాబు, జడ్పీటీసీ శ్రీధర్ గంగరాజు, జిల్లా వ్యవసాయ శాఖ మండలి సభ్యులు విశ్వేశ్వరరావు, రాష్ట్ర సీనియర్ నేత నాయని సత్యబాబు, సీనియర్ నాయకులు శామ్యూల్, రవిప్రసాద్, రామకృష్ణ, వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు స్థానిక నాయకులు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు కొందరు కడుపు మంట, గిరిజన ప్రాంతంలో డెవలప్మెంట్ ఇవ్వడానికి తెలిసిన పార్టీలకు ఇష్టం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే వారు టైంలో అభివృద్ధి చేయలేదు కదా, చేసి చూడలేక వాళ్ళకి ఒళ్ళు కళ్ళు కడుపు మంట. గిరిజన ప్రాంతంలో ఇంత అభివృద్ధి అవుతుంది, ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు కరోనా పోయినా మొత్తం చూసుకుంటూ చూస్తే ఉక్కుపేట మండలంలో 72 రోడ్లు వేసాను. మరి వాళ్ళకి కళ్ళు కనబడట్లేదా? అమ్మఒడి కింద 55 కోట్లు డబ్బులు ఇచ్చాం, మరి వాళ్ళకి కళ్ళు కనబడలేదా? తెలిసిన వాళ్ళకి రైతు భరోసా కింద 42 కోట్లు ఇచ్చాం, మరి కనబడలేదా ఉక్కుపేట మండలంలో? ఈ యొక్క ఏదైతే మా విమర్శించే నాయకులకి రాజకీయాలప్పుడు రాజకీయాలు చేయండి, తప్పు లేదు, కానీ మా ప్రభుత్వము, మా జగన్మోహన్ రెడ్డి కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా సర్పంచులు కానీ, మా ఎంపీపీ కానీ, మా జడ్పీటీసీ కానీ, మా నాయకులు కానీ, మేము అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేస్తున్నాం. మాకు ప్రస్తుతం రాజకీయాలతో పని లేదు. మా గిరిజన ప్రాంతంలో ప్రజల బాగుండాలి, అందరికీ అన్ని పథకాలు అందాలి, జాతులకి మతాలకి కులాలకి సంబంధం లేదు అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కంకణం కట్టుకొని పనిచేస్తున్నాము. వారి యొక్క పిచ్చి పిచ్చి మాటలు, కళ్ళబొలి మాటలు వాళ్ళకి చెప్పితే వారికి రాబోయే రోజుల్లో వాళ్ళకి గతి ఉండదు. ప్రజలు చీకొట్టి తరిమి తరిమి కొట్టారు. ఎందుకు కొట్టారు చెప్పండి? ఎమ్మెల్యే ఎలక్షన్స్, నా ఎలక్షన్స్లో తెలుసు, డిపాజిట్ రాలేదు. సర్పంచులు 90% గెలిచాం, ఎంపీటీసీ 90% గెలిచాం. 6 మండలాల్లో 6 ఎంపీలు మేము గెలిపించుకున్నాం. 6 మండలాల్లో 5 జడ్పీలు మేము గెలుచుకున్నాము. గిరిజన ప్రాంతంలో 95% ఓట్లు ఇచ్చారు మా గిరిజన ప్రజలు. మరి దీనికి ఏమంటారు వాళ్ళు? వాళ్ళకైనా మైండ్ ఉందా మైండ్ ఏదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వారి ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ అయింది, మా ప్రభుత్వంలో ఏం డెవలప్ అయింది సవాల్ విస్తుంది. రేపు హుకుం పెట్టిన అడిగి బొడ్డు రమ్మని చెప్పండి, నేను చర్చకు వస్తాను. లేదులేండి, పార్టీ పరంగా కూడా గతంలో చాలామందికి చెప్పారట, అంటే గత పార్టీలు ఉన్నాయి కదా,
అనేక మందికి ఫిర్యాదులు చేసినా కనీసం ఆ గ్రామం కూడా రావట్లేదట. మీరు వచ్చారని చెప్పని చాలా ఆనందపడుతున్నారు గిరిజనులందరూ. నేను స్వయంగా ఆదివాసి బిడ్డని. నాకు గిరిజన ప్రాంతంలో ఎన్ని గ్రామాలు ఉంది, ఏ గ్రామానికి ఏ ప్రాబ్లం ఉంది, ఏ ఊరికి ఏ చేస్తే బాగుంటుంది నాకు పూర్తి తెలుసు. నాకు గతంలో బ్యాంకులో 33 ఇయర్స్ వర్క్ చేశాను. పాడేరు బ్యాంకులో పనిచేశా, పెద్దపల్లిలో పనిచేశాను, ముంచంపూడు పనిచేశాను, కించుమండలో పనిచేశాను, అరకువేలు బ్యాంకులో పనిచేశాను. నాకు ప్రతి రైతులకు బాధ తెలుసు, ప్రతి గిరిజన సోదరుడు బాధ తెలుసు, ప్రతి ఎంప్లాయ్ బాధ కూడా తెలుసు, ప్రతి బిజినెస్ పీపుల్ బాధ కూడా తెలుసు, ఏ టు జెడ్ తెలుసు, ఏ టు జెడ్ ఎన్ని సార్లు ఉందో అన్ని ప్రాబ్లమ్స్ నాకు బాగా తెలుసు గిరిజన ప్రాంతంలో. కాబట్టి నేను ఆదివాసి బిడ్డగా గిరిజన ప్రాంతంలో అన్ని రంగాల అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాను. దానికి అనుగుణంగానే ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడాను పూర్తి మద్దతు మాకిస్తున్నారు. మీరు ఒకటి చెప్తున్నాను, మీరు చూడండి వినండి, ప్రభుత్వము మా ప్రభుత్వం గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో గిరిజనులు అంటే వాళ్ళకి ఇష్టం లేదు, గిరిజనులు గిట్టదు. ఎందుకంటే అప్పుడు మాకు యాంత్ర జబ్బు వచ్చేది, చేతులకి పుండు జబ్బు వచ్చేది. అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ ఆరోగ్యశాఖ మంత్రి ఏమంటాడు, గిరిజనులు శుచి శుభ్రంగా ఉండరు అందుకే వాళ్ళకి జబ్బులు వస్తుందని చెప్పాడు. ఒకవేళ బుద్ధి ఉందా, మైండ్ ఉందా వాడికైనా, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మంత్రులు కానీ బుద్ధి ఉందా? అంటే గిరిజనులు అంటే మేము స్నానం చేయమా, చేతులు కడుక్కోమా, ఇంత జబ్బులు వస్తుందా? దుర్మార్గమైన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గులు. వారు నిజంగా వాళ్ళు పేరు చెప్తేనే నిజంగా నల్లరాయికి బద్దలైపోద్ది. అలాంటి దుర్మార్గం గిరిజన ప్రాంతంలో 5 సంవత్సరాలు ఏమి కూడా పనిచేయలేదు, ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క మంచి బావి ఇవ్వలేదు, ఒక్క మహిళలకు కానీ. అంత ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు పసుపు పచ్చవాడు, వాడు మనిషే పశువా? ఐటీడీలో 200-300 కోట్లు పసుపు కొంచెం మాడబుద్ధి పసుపు కొంచెం కిందకి ఇచ్చాడు, మైదాన ప్రాంతంలో ఇచ్చాడు. వాడు మనిషేనా? ఇప్పుడు పసుపు మనసు మాడబుద్ధి వాడుకోవడం ఏంటి? మా మహిళలు వచ్చి వీరికి బాధలు పడుతున్నారు, మాడబుద్ధి వాడుకోవడమా? ఇక్కడ మేము చూడండి ఎలా చేస్తున్నాం. మా అక్క చెల్లికి వయస్సారా, విద్యాదీవేన, వసతీవేన, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు, రోజు సరిపోదు. అటువంటి ప్రభుత్వం మాది, పేద ప్రజలు గిరిజన ప్రజలు మనసు దోచుకున్న ప్రభుత్వం మాది. 90 జీవో అడుగు చేసేయండి, చంద్రబాబు నాయుడు 90 జీవో తీసుకొచ్చి భాష దొంగతనం తగ్గుతామని చెప్పేసి భాషలో లక్షల కోట్లు సంపాదించి 90 జీవో తీసుకొచ్చాడు. మేము మా ప్రభుత్వం వచ్చిన 47 రోజులు 90 జీవో రద్దు చేసి పడేసి పోవు అని చెప్పేసి అంతే. 41 లక్షల కోట్లు విలువ మాకు వద్దు, గిరిజన బిడ్డలపై ముద్దు అని చెప్పిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాది. ఇది చేయాలన్నా, మేము ఏదైనా ఇవ్వాలన్నా, తేవాలన్నా ఒక వైఎస్పీ గవర్నమెంట్ మాత్రమే.